విష్ణు విశ్వరూపం గురించి వినే ఉంటారు కానీ దాంట్లో ఉన్న డీటెయిల్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? ఆ ఒక్క కాన్సెప్ట్ లో మనుషులు ఒకరి పట్ల మరొకరు చూపించే వివక్ష లేదని చెప్పే విషయం ఉంది. అది మాత్రమే కాదు, ఈ విశ్వరూపం చూసిన వారి వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అని పురాణ ఇతిహాసాల డిస్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. అటు లైఫ్ చేంజింగ్, ఇటు మైండ్ బ్లోయింగ్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఫీచర్స్ ఉన్న విశ్వరూపం గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా మీ సపోర్ట్ చూపిస్తూ ఒక లైక్ కొట్టేయండి అండ్ లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ వరామా, ఇక చెప్పేది వినురవేమా. ముందుగా విశ్వరూపం అనే పదంతో మొదలు పెడితే యూనివర్సల్ ఫామ్. ఇందులో మూడు ముఖ్యమైన విషయాలున్నాయి. అవి అర్థం చేసుకోవాలంటే మొదట విష్ణు ఎగ్జిస్టెన్స్ గురించి తెలియాలి. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 6వ చాప్టర్ లో విష్ణు ఈ సృష్టికి మూలం ఎలా అయ్యాడు అనే వివరణ ఉంటుంది. సృష్టిలో రెండు భాగాలుంటాయి, ఆధ్యాత్మిక ప్రపంచం అంటే స్పిరిచువల్ రెల్మ్ అండ్ లౌకిక ప్రపంచం అంటే మెటీరియల్ వరల్డ్. ఆధ్యాత్మ ప్రపంచంలోకి సాధారణ మనిషికి ప్రవేశం లేదు. లౌకిక ప్రపంచం అంటే మనిషి తన 5 సెన్సెస్ తో మనసుతో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయగలిగే ప్రదేశం. ఆధ్యాత్మిక ప్రపంచం 3 వంతులు ఆక్రమిస్తే మిగతా 1 వంతులో లౌకిక ప్రపంచం ఉంటుంది. వీటి గురించి క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ ఇన్ భాగవతం అనే వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే భాగవతంలో ఉన్న డీటెయిల్స్ బట్టి చూస్తే విష్ణువు మహావిష్ణువు అనే సుప్రీం కాన్షియస్నెస్ గా ఒక అంతు చిక్కని రూపంలో ఈ లౌకిక ప్రపంచమంతా వ్యాపించి ఉంటాడు. అలా అంతటా వ్యాపించిన రూపమే విరాట రూపం. దీన్నే సర్వవ్యాపి ఆమ్ని ప్రెజెంట్ క్వాలిటీ అంటారు. ఈ మహావిష్ణువు గర్భోదకశయీ విష్ణు, కారణోదకశయీ విష్ణు, క్షీరోదకశయీ విష్ణు అనే 3 రూపాల్లోకి ఎక్స్పాండ్ అవుతాడు. మొదటి ఎంటిటీ కావడంతో సర్వశక్తివంతుడు, ఆమ్ని పొటెన్స్ అనే క్వాలిటీ ఉన్నవాడు మహావిష్ణువు. ఆఖరిగా సృష్టిని మొదలుపెట్టి అంతం వరకు తీసుకువెళ్లి మళ్లీ దాన్నొక సైకిల్లా రిపీట్ చేస్తాడు. కాబట్టి అతనికి ఎప్పుడు ఏం జరుగుతుందనే విషయాలు అన్నీ తెలుసు. ఇదే అతనిలో ఉన్న 3వ క్వాలిటీ, సర్వజ్ఞుడు, ఆమ్నిసైంట్ అంటే అన్నీ తెలిసినవాడు. ఇవే మహావిష్ణువులో ఉన్న 3 క్వాలిటీస్. ఇప్పుడు శివుడు ఎక్కడా, సృష్టికి మూలం శివుడు కదా అని ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకునేవారు మన ఛానల్లో ఉన్న 18 మహాపురాణాస్, శివతత్వం అనే 2 వీడియోస్ చూడండి. భాగవతంలో ఇలా ఎందుకుందో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ 3 లక్షణాలున్న విరాట రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. భాగవతం 2వ స్కందం 1వ చాప్టర్లో ఉన్న డీటెయిల్స్. మీరు మైండ్లో దీన్ని ఊహించుకోవాలంటే డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో ఉన్న మిర్రర్ డైమెన్షన్లా లేదా అన్లిమిటెడ్ మిర్రర్స్ ఉన్న ఒక కెలీడియోస్కోప్ చూపించే విజన్ని విజువలైజ్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే మహావిష్ణువు ఒక హ్యూమనాయిడ్ రూపంలో ఉంటాడు. కానీ ఆ రూపం ఎక్స్పాన్షన్ ఊహించుకోవడానికి ఒక జిగ్సా పజిల్ కంటే కష్టంగా ఉంటుంది. ఇందులో భూత, భవిష్యత్, వర్తమాన అనే 3 కాలాలుంటాయి. ఆ రూపానికి 7 లేయర్స్ ఉంటాయి. వాటిని ఆవరణాలు అంటారు. పృథ్వీ అంటే భూమాత, ఆపు అంటే నీరు, తేజస్సు అంటే అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశం, అమహత్తత్వం, మహత్తత్వం ఇవి వాటి డిస్క్రిప్షన్. 14 లోకాలు లేదా చతుర్దశ భువనాలు అతని శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. కింద నుంచి మొదలు పెడితే అరికాళ్ళు పాతాళ లోకం, పాదాలు రసాతలం, మడమలు మహాతలం, మోకాళ్ళు సుతలం, తొడల భాగం వితల స్థలలోకాలు, నడుము భూతలం, ఆకాశమంతా అతని ఉదరభాగం, ఛాతిభాగం సువర్లోకం, మెడ ముఖభాగాల్లో మహర్లోకం ఉంటుంది, నుదురులో తపోలోకం, విరాట పురుషుని వివిధ చేతుల్లో సత్యలోకం ఉంటుంది, చేతుల దగ్గర ఇంద్రుడు రాజుగా ఇతర దేవతలను పాలిస్తుంటాడు. సత్య, త్రేత, ద్వాపర, కలి అనే 4 యుగాలు అతని చెవులు. అశ్విని దేవతలు నాసిక రంధ్రాలు. నోరు అగ్ని, కళ్ళు సూర్యుడు, కనురెప్పలు పగలు రాత్రికి సింబల్స్. నోరు పైభాగం నీరైతే రుచి చూసే లక్షణం అతని 4. వేదాలు తలగా, యముడు దంతాలుగా, యోగమాయ నవ్వుగా ఏర్పడింది. విరాట పురుషుని చూపు నుంచి సృష్టి ఆరంభం. సముద్రాలు అతని కడుపు భాగమైతే యముకలు పర్వతాలు, పారే నదులు విరాట పురుషుని శరీరంలో నరాలు, చెట్లు అతన్ని కప్పే వెంట్రుకలు, గడిచే కాలం అతని అడుగులు, వీచే గాలి అతని ఊపిరి. ప్రపంచంలో ఉన్న అనేక లక్షణాలు అతను ఆడే ఆటగా ఏర్పడింది. వీటినే లీలలంటారు. మేఘాలు కంటికి కనిపించే రూపం,
సాయంత్ర సమయం అతని వస్త్రాలు, వ్యక్తపరచలేని ప్రకృతి అంటే అన్మానిఫెస్టెడ్ నేచర్ అతని హృదయం, చంద్రుడు అతని మనసు, రుద్రుడు తన అహం, స్వయంభూ మను విరాట పురుషుని బుద్ధి, గంధర్వులు చారుణులు అప్సరసలు వీళ్లంతా సంగీత గమకాలు స్మృతులు. చతుర్వర్ణాల్లో తలభాగం నుంచి బ్రాహ్మణులు, ఛాతిభాగం నుంచి క్షత్రియులు, కడుపు తొడల భాగం నుంచి వైశ్యులు, కాళ్లభాగం నుంచి శూద్రులు. ఈ విధంగా విరాట పురుషుని రూపం వేదాల్లో వర్ణించబడిందని సుఖమహర్షి చెప్పాడు. మోక్షం పొందడానికి ప్రయత్నించిన ఋషులు, మహర్షులు, యోగులు అందరూ ఈ విరాట రూపాన్ని తలుచుకొని ధ్యానం చేసేవాళ్లు. ఈ ప్రక్రియను ధారణ అంటారు. దాని గురించి సుఖమహర్షి 7 రోజుల్లో చనిపోబోయే పరీక్షిత్ మహారాజుకి వివరించాడు. ఆ డీటెయిల్స్ ప్రకారం ముందుగా మనసంతా ఆ మహావిష్ణువుపై ఉంచాలి, మరో ఆలోచనే ఉండకూడదు. అలా పూర్తి ఆలోచన మహావిష్ణువు అయినప్పుడు ముందుగా తామసిక గుణాలు అంటే నెగటివ్ క్వాలిటీస్ పోయి అజ్ఞానం దూరమవుతుంది. ఆ తర్వాత కోరికలపై అటాచ్మెంట్ పుట్టించే రాజసిక గుణాలు దూరమై లౌకిక అంటే మెటీరియలిస్టిక్ ఆనందాలపై ఉండే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఒక్కసారి కూర్చునే ఆసనం సరిచేసుకుని తీసుకునే శ్వాస ప్రాణాయామం ప్రకారం చేస్తూ బంధాల నుంచి దూరమై ఇంద్రియాలను అధిగమించినప్పుడు ఈ ధారణ అనే స్థితికి చేరుకుంటారు. సాధారణ ప్రజలకు పురాణాలను వివరించినప్పుడు ఈ విరాట రూపం గురించి ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పేవారు. ఆ డిస్క్రిప్షన్లో హ్యూమనాయిడ్ స్ట్రక్చర్ అంటే మానవ రూపంలో ఉండే భాగాలున్నాయి కదా, అందులో చెప్పిన చతుర్వర్ణాల డిస్క్రిప్షన్ డీటెయిల్స్లోకి వెళ్తే తల, ఛాతి, కడుపు, తొడలు, కాళ్ళు ఇందులో ఏ ఒక్క భాగానికైనా సమస్య వస్తే ఎలా ఉంటుంది ఊహించండి. రోజు నార్మల్గా చేసుకునే పనుల్లో కూడా ఇబ్బందులు వస్తాయి, కాబట్టి అన్నీ ముఖ్యమే. అదేవిధంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే చతుర్వర్ణాలు అందరూ సమానమే. అధికారం, పదవి, స్వలాభం ఇలాంటి విషయాలతో దురాశకు పాల్పడ్డవారు ఈ పాయింట్ ఎవ్వరికీ చెప్పకుండా దాచిపెట్టారు, వివక్షతో అందరినీ విడగొట్టారు. వ్యూవర్స్, ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇలా మనకు తెలియని ఎన్నో విషయాలు బుక్స్ చదవడం ద్వారా తెలుసుకోవచ్చు, కానీ ఈ రోజుల్లో అంత టైం ఎక్కడుంటుంది అని ఆలోచిస్తున్నారా? ఆడియో బుక్స్ ట్రై చేయండి, 2 గంటల్లో ఒక బుక్ పూర్తిగా విని అర్థం చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి కుకు ఎఫ్ఎం బెస్ట్ సొల్యూషన్. నేను రీసెంట్గా టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ అనే బుక్ సమ్మరీ విన్నాను. రాబర్ట్ స్క్యూలర్ రాసిన ఈ బుక్ చాలా మోటివేటింగ్గా ఉంది. ఇలాంటి వరల్డ్స్ బెస్ట్ సెల్లర్స్ అయిన ఎన్నో బుక్స్ ఆడియో వర్షన్స్ మన తెలుగు భాషలో ఉన్నాయి. సో ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో లేదా కామెంట్స్లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. LIFER50 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపాయలకే దొరుకుతుంది. లైఫోరమ వ్యూవర్స్కి ఇచ్చే ఈ స్పెషల్ ఆఫర్ని మిస్ అవ్వకండి. ఇక నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే విరాట రూపం మోక్షం పొందడానికి ఒక సాధనమని ఇప్పటి వరకు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్తో అర్థం చేసుకున్నాం. ఇదే రూపంలో జరిగే చర్యలు అంటే యాక్టివిటీస్పై ఫోకస్ చేస్తే ఆహ్లాదం అండ్ భయానకం అనే 2 విధాలుగా కనిపిస్తుంది. దీని గురించి భగవద్గీతలో వర్ణన ఉంటుంది. ఇందులో 1 చాప్టర్స్ పూర్తయ్యేసరికి సృష్టికి మూలం కృష్ణుడని, సామాన్య మానవులు అతనితో ఇంటరాక్ట్ అవ్వడానికి సులువుగా ఉండేట్టు ప్రతి యుగంలో ఎదురయ్యే సమస్య బట్టి తగిన రూపాన్ని ఎంచుకొని అవతరించాడని, నిజానికి అతని అసలు రూపం శ్రీ మహావిష్ణు అని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగలో కొన్ని శ్లోకాలు గమనిస్తే కృష్ణార్జునుల మధ్య విశ్వరూపం గురించి డిస్కషన్ ఉంటుంది. ముందుగా అర్జునుడు నిన్ను నిన్నుగా చూడాలని ఆశపడుతున్నాను అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, నువ్వు ఆశించిన రూపాన్ని చూపిస్తాను, అందులో నువ్వు ఇప్పుడు కోరుకున్నది మాత్రమే కాదు భవిష్యత్తులో కోరుకున్నది కూడా కనిపిస్తుంది. ఈ విశ్వంలో ఉన్న చరాచర జీవులన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఇప్పుడు నీకున్న సాధారణ కళ్ళతో దాన్ని చూడటం కష్టం, కాబట్టి నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత కృష్ణుడిచ్చిన దివ్య దృష్టితో అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూడటం మొదలుపెట్టాడు. లెక్కలేనన్ని తలలు, శరీరంపై ఎన్నో దివ్యమైన ఆభరణాలు, లెక్కలేని చేతుల్లో లెక్కలేని దివ్యాస్త్రాలతో అలంకరించి ఉన్నాయి. ఒంటిపై దివ్య మాలలు, వస్త్రాలు ఉన్నాయి. కొన్ని 100,000 సూర్యుళ్ళు ఉదయిస్తే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అంతటి వెలుగు విశ్వరూపం నుంచి వచ్చింది. వేరువేరు విధాలుగా వేరువేరు ప్రదేశాలకు విస్తృతమైన వేరువేరు విశ్వాలన్నీ కూడా ఉన్న చోటు నుంచే చూశాడు. అది చూసి అర్జునుడి రోమాలు నిక్కపొడుచుకున్నాయి. వెంటనే తన చేతులు జోడించి ఆ రూపానికి నమస్కరించి ఇలా అన్నాడు,
కృష్ణ, నీ శరీరంలో దేవతలతో పాటు ఎన్నో తత్వాలు కలిగిన ప్రాణులున్నారు. ఆఖరికి కమలంపై కూర్చున్న బ్రహ్మ, తపస్సు చేస్తున్న మహేశ్వరుడు, మహర్షులు, దివ్య సర్పాలు ఇలా ఎన్నో ఉన్నాయి. లెక్క పెట్టలేనంత చేతులు, శిరస్సులకు తగ్గ ముండాలు, కళ్ళు, నోర్లు అసలు దేనికి అంతు లేకుండా ఉన్నాయి. ఈ రూపంలో నీ ఆది, మధ్యభాగం, అంతం ఏవీ తెలియట్లేదు. ఇది అన్ని వైపులుగా విస్తరించి మండే సూర్యుడి నుంచి వచ్చే కాంతితో దగదగలాడుతుంది. తలలపై ధరించిన కిరీటాలు, చేతుల్లో పట్టిన గదలు, చక్రాలు ఎన్నని చెప్పను, అంతు పట్టట్లేదు. సూర్యచంద్రులు నీ కళ్ళు, నీ నోరు ఈ విశ్వాన్ని దహించే అగ్ని. గ్రహాలతో పాటు అవి ఉండే ఆకాశమంతా నువ్వు విస్తృతమయ్యున్నావు. ఎందరో దేవతలు నీకు నమస్కరించి నీ రూపంలోకి ప్రవేశిస్తున్నారు. వారంతా ఈ విశాల రూపం చూసి భయపడుతున్నారు, కానీ నిన్నే తలుచుకుంటూ వేద వాక్కులతో నిన్ను పూజిస్తున్నారు. శివుని వేరువేరు అంశలు, వసువులు, సాధ్యులు, విశ్వదేవులు, ఇద్దరు అశ్వినీ దేవతలు, మారుతులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు అందరూ ఇక్కడే ఉన్నారు. నీ రూపం ఎంత భయంకరంగా ఉందని నాకు అనిపిస్తుందో అటువంటి అనుభూతే దేవతలు కూడా పొందుతున్నారు. ఇది చూసి నా మనసుని సమతుల్యంగా ఉంచుకోలేకపోతున్నాను. ఈ రంగులన్నీ ఒకేసారి చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నలుదిక్కులా వ్యాపించిన నీ ముఖాలు, వాటి నోర్లు చావుని తలపిస్తున్నాయి. పారే నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్టుగా ఎందరో యోధులు అగ్ని కక్కుతున్న నోర్లల్లోకి దూకి అంతమైపోతున్నారు. ధృతరాష్ట్ర పుత్రులు, భీష్మ, ద్రోణ, కర్ణ, ఇతర కౌరవ సైన్యమంతా ఇలాగే ప్రవేశించి నీ దంతాలకు తలలు కొట్టుకుని వాటి మధ్య నలిగిపోయే దృశ్యం నాకు కనిపిస్తుంది. ఒకవైపు పుట్టుక, మరోవైపు చావు రెండూ కనిపిస్తున్నాయి. అటు ప్రకాశవంతంగా ఉంటే ఇటు భయంకరంగా ఉంది. నువ్వు ఎవరివి? అసలు నీ లక్ష్యమేంటి? తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అని అర్జునుడు ఇక్కడితో విశ్వరూపంలో తాను చూసిన విషయాలను వర్ణించడం పూర్తి చేశాడు. అతను ఆఖరిలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు, నేను సమయాన్ని, ప్రపంచాలను అంతం చేసే వినాశనాన్ని నేనే. నువ్వు చూసిన కౌరవసేన అంతాన్ని అమలు చేయడానికి వచ్చాను. ఇందులో నువ్వు కేవలం ఒక సాధనం మాత్రమే. ఈ యుద్ధంలో నీతో సహా నీ పాండవ సోదరులు తప్పించి అధర్మపరులందరూ అంతమవుతారు అని చెప్పాడు. ఇక్కడి వరకు అర్జునుడి వర్ణన, కృష్ణుడి సమాధానాలు గమనిస్తే అక్కడ కనిపించిన దృశ్యంలో వినాశనం ఎక్కువగా కనిపిస్తుంది. అది చూసిన వారికి వెన్నులో వణుకు పుట్టకుండా ఉండదు. నిజ జీవితంలో గమనించండి, గతంలో మన భారతదేశ సరిహద్దుల్లో చనిపోయిన ఆర్మీ సోల్జర్స్, లేదా కోవిడ్ సిచ్యుయేషన్లో ప్రపంచ వ్యాప్తంగా చనిపోయిన వారి గురించి వార్తల్లో చెప్పారు, కొంతమంది దృశ్యాలు చూపించారు. అవి విన్నప్పుడు లేదా చూసినప్పుడు మనసు ఒక్కసారిగా చలించిపోయింది కదా. అటువంటి అనుభూతి గురించే అర్జునుడు ఉద్దేశిస్తూ ఈ రూపంలో ఆహ్లాదం కంటే భయానకం అనిపించే దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. ఇక కృష్ణుడు చెప్పిన సమాధానంలో కురుక్షేత్ర యుద్ధంలో రిజల్ట్స్ ఎలా ఉంటాయని అర్జునుడికి చెప్పడానికి భవిష్యత్తుకి సంబంధించిన దృశ్యాలు చూపించాడు అని అర్థమవుతుంది. శ్రీమద్ భాగవతంలో విష్ణువు విరాట రూపం, లేదా భగవద్గీతలో కృష్ణుడు చూపించిన విశ్వరూపం. ఇవి మాత్రమే కాదు, కూర్మపురాణంలో శివుణ్ణి ఉద్దేశించి ఈశ్వరగీత ఉంటుంది. ఇది మహాభారతంలో ఉండే భగవద్గీతకు సిమిలర్గా ఉంటుంది. అందులో శివుడి విశ్వరూపం గురించి వివరణ ఉంటుంది. వరాహపురాణంలో 213వ అధ్యాయంలో శివుడు తన విశ్వరూపాన్ని నందికి చూపించే వివరణ ఉంటుంది. కూర్మపురాణం, దేవీ భాగవతం ఈ రెండిట్లో పార్వతి తన తండ్రి హిమవంతుడికి విశ్వరూపాన్ని చూపిస్తుంది. అలాగే రామాయణం ఇతర వర్షన్స్ అయిన ఆది రామాయణం, అద్భుత రామాయణంలో సీతాదేవి పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆవిడ కూడా ఈ వర్షన్స్లో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. హరివంశ పురాణంలో వామనుడి విశ్వరూపం ఉంటుంది. సో మొత్తంగా ఇవి విశ్వరూపం గురించి మన పురాణ ఇతిహాసాల్లో ఉన్న డీటెయిల్స్. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియోని ఆఖరి వరకు చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. లైక్స్ అండ్ కామెంట్స్తో మీ సపోర్ట్ చూపిస్తే ఆ మోటివేషన్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్న వీడియోస్ చూడాలనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. నేను మీ లైఫ్ వరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.